5 వారాలు ఒక ఎత్తు, 5 వారాల తర్వాత మరో ఎత్తు అన్నట్లుగా అయితే అమర్దీప్లో చాలా మార్పే మనం చూసాము. ఆఖరికి ఫ్యామిలీ మీట్ తర్వాత అమర్దీప్ అయితే ఎంతో మారిపోయాడు. ప్రశాంత్కి 100 సార్లు సారీ చెప్పడానికి కూడా వెనకడలేదు. నా తప్పు నేను తెలుసుకున్నాను, నా ఆవేశాన్ని నేను మార్చుకున్నాను, నన్ను నేను సరిదిద్దుకున్నాను అంటూ ఎన్నోసార్లు చెప్పాడు. ఇక నాలో మరో వ్యక్తిని చూస్తారు అంటూ నాగార్జున ముందు చెప్పిన మాటని నిజం చేస్తూ అమర్దీప్లో అయితే చాలా మార్పుని తెచ్చుకున్నాడు. అయితే ఇప్పటికే 14 వారాలు హౌస్లో పూర్తవడంతో క్యాప్టెన్సీ ఇంకా ఫైనల్ రోజు ఉండడం అప్పటికీ అమర్దీప్ క్యాప్టెన్సీ కోసం చాలా ఏడ్చాడు తన క్యాప్టెన్ కావాలని. కానీ హౌస్ మేట్స్ మాత్రం ఏ ఒక్కరు పెద్దగా సహకరించలేదు. ఇక శోభా శెట్టి అయితే ఫ్రెండ్గా అమర్దీప్కి సపోర్ట్ చేయడానికి ఫుల్గా స్టాండప్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇక శోభా స్టాండ్ తీసుకున్న విధానాన్ని చూసిన వారంతా శోభా లాంటి ఫ్రెండ్ ఒక్క అమ్మాయి ఉంటే చాలు మన లైఫ్ జిందగీ మారిపోతుంది అంటూ నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరొక వైపు పల్లవి ప్రశాంత్ సైతం అమర్ క్యాప్టెన్ అవ్వడానికి చాలా సపోర్ట్ చేశారు. ఆఖరికి కెమెరా ముందుకు వెళ్ళి మరి అమర్ని క్యాప్టెన్ చేయండి బిగ్ బాస్ అంటూ రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆఖరికి నాగార్జున ముందు క్యాప్టెన్ చేయండి అంటూ పల్లవి ప్రశాంత్ అయితే రిక్వెస్ట్ చేస్తూ రావడంతో ఇక అమర్దీప్ సైతం తను చేసిన తప్పుని మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రశాంత్కి సారీ చెప్తూ వచ్చేసాడు అందరి ముందు.